స్వామి దేవస్థానం పోధన్నందు స్వామివారి మహాశివరాత్రి రేపు ఉదయాత్పూర్వమే 3 గంటల నుండి 4 గంటల వరకు మా ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణాధికారి ద్వారా స్వామివారికి అభిషేకాదులు, తర్వాత 4 నుంచి 5 వరకు భక్తులకు కూడా అందరికీ ఉచిత దర్శనము, 5 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారికి భక్తులచే అందరికీ కూడా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామివారి ఆవిర్భావ దినోత్సవం, స్వామివారి ఉద్భవించిన రోజు కాబట్టి స్వామివారి రాత్రి 8 గంటల నుండి 11 వరకు స్వామివారి కళ్యాణోత్సవం కార్యక్రమం ఉంటుంది. తర్వాత నిషి పూజ ఏదైతే 11 నుంచి 12 గంటల 27 నిమిషాల వరకు లింగోద్భవ మహాపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే త్రయోదశియుక్త చతుర్దశి పర్వదినాన స్వామివారి పుణ్య లింగోద్భవ కాలం ఉంటుంది. విశేషంగా శనివారం వచ్చుటచే శని గ్రహ బాధాది సమస్త బాధలు నివారించడం మరియు అన్నీ కూడా మన బాధలు ఏవైతే ఉంటాయో తొలగిపోవడానికి ఈ శివుడే కారకుడు కాబట్టి శివ సన్నిధానంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శనిత్రయోదశి రావడం విశేషం కాబట్టి ఆ రోజు భక్తులు ఎంత అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం మరియు అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా సకాలంలో వచ్చేసి జాగ్రత్తగా స్వామివారిని దర్శించుకోవడం మరియు ఆ శనిత్రయోదశి పర్వదినోత్సవ సందర్భాన అందరూ కూడా అభిషేకం చేసుకోవాల్సిందిగా మా విన్నపము మరియు ధర్మకర్తల మండలి ద్వారా మీరందరికీ కూడా విన్నపము, మా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా విన్నపము. దయచేసి అందరూ కూడా సకాలంలో వచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచు.